हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बीज यूट्यूब चैनल बाय स्टडी बीज डॉट कॉम फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కేవలం ఇంటర్ అర్హతతో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 1600 ఉద్యోగాలు అయితే భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది SSC CHSL అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఈ 1600 ఉద్యోగాలు అయితే భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ 1600 ఉద్యోగాలు మొత్తంగా లోయర్ డివిజనల్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ 1600 ఉద్యోగాలన్నీ కూడా ఇవి అప్రాక్సిమేట్ గా చెప్పారు భవిష్యత్తులో ఈ 1600 అనే నంబర్ కూడా మారచ్చు అంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు మాక్సిమం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీటిని చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మొత్తంగా 1600 ఉద్యోగాలు అయితే ఉన్నాయి అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఎన్ని ఉన్నాయనే విషయాన్ని అయితే నోటిఫికేషన్లో తెలియజేయలేదు భవిష్యత్తులో తెలియజేయొచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే LDC మరియు JSC అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీట్ అసిస్టెంట్ కి మొత్తంగా 12th అయితే పాస్ అయి ఉండాలి 12th పాస్ అంటే ఏ గ్రూప్ లో అయినా సరే 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కి అయితే 12th పాస్ ఖచ్చితంగా MPC అయి ఉండాలి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లో 12th పాస్ అయి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నారు దాంతో పాటు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు కూడా టైపింగ్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 నుంచి మాక్సిమం 27 ఏళ్లు ఉండాలని చెప్పి ఈ నోటిఫికేషన్ లో తెలియజేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో పూర్తిగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి శాలరీ విషయాలు చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్ శాలరీ విషయాలు చూసుకుంటే 19900 నుంచి 63200 వరకు శాలరీ ఉంటుంది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అయితే మినిమం స్టార్టింగ్ 25500 నుంచి 81100 వరకు ఉంటుంది దీంతో పాటు వివిధ అలవెన్సులు కూడా వీటికి యాడ్ అవడం జరుగుతుంది ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అయితే 100 రూపాయలు ఫీజు ఉంటుంది అలా కాకుండా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి 0 ఉంటుంది అలాగే ఉమెన్ క్యాండిడేట్లకు కూడా ఫీజు అయితే ఏం ఉండదు ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తంగా 5 స్టేజ్లలో ఉంటుంది మొదటి స్టేజ్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయిన వారికి టైర్ 2 అని చెప్పి మళ్ళీ ఇంకొక పరీక్ష అయితే పెడతారు అయితే దాంట్లో కూడా క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా నిర్వహిస్తారు ఈ టైపింగ్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది వీటన్నిటిలో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అప్లికేషన్ల ప్రారంభం వచ్చి మే 9 నుంచి అంటే నిన్ననే అప్లికేషన్లు అయితే ప్రారంభమయ్యాయి నిన్న నైట్ నుంచి అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 8 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది జూన్ 8 లోపు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఈ అప్లికేషన్లు కూడా మనం డైరెక్ట్ గా మన వెబ్సైట్ లో studybiz.com అనే వెబ్సైట్ లో మన అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ గాని అలాగే ఈ SSC CHSL కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ కూడా మన వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఈ నోటిఫికేషన్ పైన ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే దాని బటన్ పైన ఒకసారి మీరు క్లిక్ చేశారంటే ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి కూడా మన వెబ్సైట్ లోనే డైరెక్ట్ లింక్ అయితే ఉంది ఆ లింక్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ గా అప్లై పేజ్ కి అయితే వెళ్ళిపోతారు ఒకసారి చూపిస్తాను ఇలా మన వెబ్సైట్ లో ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఒకసారి క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా లాగిన్ పేజ్ కి అయితే వెళ్ళిపోతారు ఈ లాగిన్ పేజ్ లో యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యారంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇలా ఈ వివరాలన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లో గానీ లేదా కామెంట్ బాక్స్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరైతే ఈ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేదా గూగుల్ లోకి ఒకసారి వెళ్ళి స్టడీబీజ్ జాబ్స్ అని ఒకసారి క్లిక్ చేశారంటే స్టడీబీజ్ హోమ్ పేజ్ అయితే వస్తుంది అక్కడ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేశారంటే వాళ్ళకి కూడా ఎంతో యూజ్ అవుతుంది ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ